ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి, సంస్థలో పనిచేస్తున్న 52,000 మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని ఏపీ పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెల్లా చంద్రుడు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయండి విద్యాసాగర్. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు విజయవాడలోని ఏపీ ఎన్జీఓ హోంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి, ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో 30% పీఆర్సీ ఇచ్చారని, ఆంధ్రాలో అంతకంటే ఎక్కువగా ఇవ్వాలని సీఎం జగన్ను కోరామన్నారు. రిజర్వేషన్ల అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి, ఇంద్ర సహాని తీర్పును పునఃసమీక్షించాలి. మరాఠా రిజర్వేషన్ కేసులో ఏపీ వాదనలు, ఎన్సీసీ క్రీడా కోటా కూడా 50%లోనే సుప్రీంకోర్టు. బడులు మూయం, జాగ్రత్తలు తీసుకుంటాం విద్యామంత్రి సురేష్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామే కానీ ప్రస్తుతానికి పాఠశాల సెలవిచ్చే ప్రసక్తే లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. మారిటోరియం కాలాన్ని పొడిగించలేం, ఆర్థిక విధానాలు న్యాయపరమైన సమీక్షలు చేపట్టలేం, పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు చెల్లించండి సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్. గంటుపల్లి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అందక కుటుంబ పోషణకు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చిందని సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్ అన్నారు. May 15 వేసవి సెలవులు, 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు మాత్రమే. June 21 నుంచి ఓపెన్ స్కూల్స్ పరీక్షలు. సిఆర్టీల పనికాలం 12 నెలలకు వర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల సిఆర్టీల పనికాలాన్ని ఈ విద్యా సంవత్సరానికి 12 నెలలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. June 21 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ 10th ఇంటర్ పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ సొసైటీ 10th ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు June 21 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్వీపర్లను కొనసాగించాలి ఆరోగ్య కేంద్రాల ఎంప్లాయీస్ యూనియన్. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న స్వీపర్లను కొనసాగించాలని ఏపీ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.